శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు శుభాలను కలిగించే ఈ మాసమంతా పూజలు వ్రతాలతో పండగ వాతావరణంలా కనిపిస్తుంది ఈ మాసంలో ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం గురించి ఎంతో మంది మహిళలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ వ్రతం చేసిన వారికి సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం అయితే ఇంటిలో ఉన్న ఆడవారు ఏ వ్రతం నోచినా ఏ పూజలు చేసినా వారి సంతోషం కోసం మాత్రమే కాకుండా ఎప్పుడు కుటుంబం బాగు కోసం భర్త మరియు పిల్లల క్షేమం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఆడవారు తమ సంతోషం గురించి తమ మంచి గురించి ఆచరించే తన భర్త నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ చేసే వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో విశిష్టమైన వ్రతంగా స్త్రీలు భావించి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు మరి అటువంటి వరలక్ష్మి వ్రతంలో ఏ రంగు చీర కట్టుకోవాలి అనే సందేహం చాలామంది ఆడవారికి రావడం సహజం అయితే ఏ రంగు చీర కట్టుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఈ వీడియోని తప్పక లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇలా రంగు చీర కట్టుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే ఒక కలర్ ద్వారా ఒక గ్రహాన్ని ఆ భగవంతుడి ద్వారా ఈ గ్రహం మనకు వరలక్ష్మి రూపంలో వరాలు కురిపించాలని ఆశిస్తూ ఇలాంటి రంగు వస్త్రాలను ధరించాలి అయితే ఈ సంవత్సరం శాస్త్రం ప్రకారం వరలక్ష్మి వ్రతం ఎంతో దివ్యమైన ముహూర్తంలో రావడం జరిగింది మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న వరలక్ష్మి వ్రతం రోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రంగు చీరను కట్టుకోవడం ఎంతో శుభ సూచకం ఎందుకంటే అమ్మవారి కూడా గులాబీ రంగు చీరను కట్టుకుని కమలం పువ్వుపై ఆసీనురాలై ఉంటారు అలాగే మీరు కూడా ఈ సంవత్సరం గులాబీ రంగు చీరను తీసుకుంటే ఎంతో మంచిది అది కూడా లేత గులాబీ రంగు లేదా ముదురు గులాబీ రంగు అయినా పర్వాలేదు ముఖ్యంగా అంచు ఉన్న చీరను కట్టుకోవడం వలన అమ్మవారి అనుగ్రహంతో విశేషమైన అభివృద్ధిని పొందుతారని పండితులు చెప్తున్నమాట అయితే చీరలు నల్లటి రంగుతో ఎలాంటి డిజైన్లు ఉండకుండా ఉండేలా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ రంగు చీరలు ధరించడం వలన మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది మీకు నిత్య సుమంగలి యోగం కూడా కలుగుతుంది మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీరను అమ్మవారి ముందు సమర్పించి తర్వాత ఆ చీరను కట్టుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి ఒకవేళ మీకు కనుక చీర కొనే స్తోమత లేకున్నట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు కనీసం గులాబీ రంగు బ్లౌజ్ ను ధరించినా సరే చాలు అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ